కంచే చేను మేసిన చందంగా మారింది జిల్లా రెవెన్యూ అధికారుల తీరు. పైసలు ఇవ్వనదే పని కాదనే రీతిలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల క్షేత్ర స్థాయిలో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పొలాలకు సంబంధించిన కంప్యూటర్ పహానీల కోసం కాళ్ళరిగేలా తిరిగిన పనులు కావడం లేదు. నిజామాబాద్ జిల్లాలో కనీసం పట్టించుకునే నాదుడు కరవయ్యాడు. రెవెన్యూ అధికారుల బాధ్యతా రాహిత్యం కారణంగా సర్కారీ రాయితీలను సకాలంలో పొందలేకపోతున్నామని బాధిత రైతాంగం వాపోతోంది. ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొందరు రెవెన్యూ అధికారులకు వరంగా మారింది. పొలాల సర్వే నంబర్లను కంప్యూటర్లలో నిక్షిప్తం చేయించుకునేందుకు నిజామాబాద్ జిల్లా రైతాంగం నానా తంటాలు పడాల్సి వస్తోంది. ప్రతిఫలం లేకుండా పెన్ను కలపని కొందరు వీఆర్వోలు రోజుకో కుంటి సాకుతో కష్టజీవులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. ఎన్నాళ్లని నిలదీస్తే పైసలు లేకుండా పనెట్లా అవుతుందనే దబాయింపులను అన్నదాతలు ఎదుర్కోవలసిన దుస్థితి. 5 నిమిషాల పని కోసం రోజుల తరబడి పంచాయతీ, మండల కార్యాలయం, మీసేవా కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం మాత్రం శూన్యమని బాధిత రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మేము బ్యాంకులో లోన్ తీసుకున్నాం, మా భూమి ఆన్లైన్ లెక్కలే, పట్టుబడి తడికొయితే ఏమంటాడు, పట్టించుకోలేదు 10 బాండ్లు పెడితే ఇవాళ మళ్ళీ రేపు మళ్ళీ అంటాడు, అదేమో లోన్ ఏమి ఇబ్బంది చేస్తున్నారు, ఏమైనా ఎక్కించుకోరా, అడిగట్రా అసలు కట్టరా, ఇది బాధలు పెడుతున్నారు. అటు వాళ్ళు తిప్పలు పెట్టుడు, ఇటు భూమి ఎక్కలేదు, మళ్ళీ లోన్ అడుగు తిట్టలేదు, అటు ముట్టింది లేదు, ఇట్లా ఏదో కదా అని తిరిగితే మనసులో పడతలేదు, పని అంత బాధ పెట్టుకుని ఉన్నారు. ఇవ్వాలంటే రేపు రేపటి ఎల్లుండి ఎల్లుండి అంటే మనవి కాలే ఇదే అనుడు. 4 ఎకరాల భూమిలో 10-20 సార్లు అప్లికేషన్ ఇచ్చినా గానీ మండలి పోయినా గానీ వాళ్ళు కేర్ చేస్తలేరు. అక్కడికంటే ఇక్కడ, ఇక్కడికంటే అక్కడ తింపుతున్నారు. ఆన్లైన్ ఎక్కలేదు, ఇవి లోన్ కావాలంటే ఆన్లైన్ లో పానీ కావాలంటున్నారు, ఏం అర్థం కావాలో అర్థమైతే లేదు. పంట నష్టం వచ్చినా గానీ అది లోపలనే దోసుక తింటున్నారు, ఇంత తిరిగినా గానీ పనులు అయితే లేవు. అందుగురించి జల్లి ఆన్లైన్ లా చేయాలని కోరుచున్నాము. నకిలీ పాస్ పుస్తకాల తయారీ కోసం బాధిత రైతుల నుంచి 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్న కొందరు వీఆర్ఓలు అన్ని అర్హతలున్నా రైతుల వివరాలను ఆన్లైన్ లో చేయడంలో మాత్రం మీనమేషాలు లెక్కించడం శోచనీయం. ఫలితంగా రుణమాఫీ, పనిముట్లు రాయితీలు, పంటల బీమా, కొత్త రుణాల విషయంలో ఆన్లైన్ పహానీలు కీలకమయ్యాయి. మరోవైపు ముక్కుపిండి అప్పులు వసూలు చేస్తున్న బ్యాంకులు రుణాలు రెన్యువల్ కావాలంటే మీసేవా పహానీలో కావాల్సిందని షరతు పెట్టడంతో రైతులు ఈ రకంగానూ దోపిడీకి గురవ్వాల్సి వస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీలో కానీ వీఆర్ఓ దగ్గర కానీ మాకు ఎవరు పట్టించుకోలేరు. పనులను నిర్చేసుకుని మండలికి వెళ్ళినా కానీ ఇక్కడ కూడా మేము అర్జీలు పెట్టుకుంటున్నాము, అర్జీలన్నీ ఎటు పోతున్నాయో మాకు ఏకైతే లేదు. మరి మా బాధలన్నీ ఇక్కడ చుట్టుకోవాలి, మాకు అర్థమైతే లేదు. ఈ సమస్య గురించి పట్టించుకునే కొన్ని లేరు, మాకు రెగ్యులర్ వీఆర్ఓ కూడా అందుబాటులో లేదు. మరి మేము కరెక్ట్ టైంలో వెళ్ళాలంటే ఏ ఊరికి ఏ ఊరు ఉంటాడో మాకు కూడా అర్థమైతే లేదు. మరోపక్క గ్రామాలలో రెవెన్యూ సిబ్బంది కొరత, ఒక్క వీఆర్ఓ 4-5 గ్రామాల వీధులు నిర్వహించడం వల్ల ఆన్లైన్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆన్లైన్ లెక్క లేదు, పాప ఎండలకు వీఆర్ఓ చేంజ్ అవుతుంది, ఎప్పుడు చూసినా మాకు మస్తు రోజుల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది. మరి రైతుల గురించి పట్టించుకోవడం లేరు, మండలం పోయిన వాళ్ళు పట్టించుకుంటలేరు, తగిలిపోతుంది సార్ దేనికైనా లోడు, దాన్ని దేనికి కోరనా కానీ ఇప్పుడు బాగా ఇబ్బంది, ఆన్లైన్లో లేవు, ఇది లేదు, అది లేదని చెప్పేసి ఊపిరికి బాధపడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆన్లైన్ ప్రక్రియ నెమ్మదించిన మాట వాస్తవమేనంటున్న జక్రాన్పల్లి మండలం తహసీల్దార్ సాధ్యమైనంత త్వరలోనే కంప్యూటర్ పహానీలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపుగా ఇంతవరకు 200 అప్లికేషన్లు వస్తే మీరు 140 అప్లికేషన్స్ వారి యొక్క ఆన్లైన్ చేయడం జరిగింది. కొన్ని పెండింగ్ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ నెట్ పూర్తిగా డే టైంలో సరిగా రానందున కూడా వారి యొక్క ఆన్లైన్లు చేయలేకపోయినా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు అటెండ్ చేయడం వల్ల వీఆర్ఓలో కూడా కొంత సమయం తక్కువ ఉన్నందున తప్పకుండా ఆన్లైన్లో చేస్తామని వారికి హామీ ఇస్తున్నాను. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల బాధిత రైతుల్లో ఎక్కువ మంది ఆన్లైన్ కష్టాలను ఎదుర్కొంటున్నారన్నది యథార్థం. ఫలితంగా సర్వే నంబర్ల నమోదు ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే నిర్ణీత గడువులో పూర్తి వివరాలు రెవెన్యూ శాఖ కంప్యూటర్లలో నిక్షిప్తమయ్యే అవకాశం ఉంటుంది, తద్వారా రైతుకు ఊరట కలుగుతుంది.